राजा वल्ले कदम्मा नुव्वु अशोक अन्नी बाधलु पड़िंदी अतंतो चंदू पेळ्ळि जरगनिव्वु अंटावेंटम्मा చంపాలనుకున్న మాధవిని కాపాడింది ఎవరు అనుకుంటున్నావు నేను నువ్వు రాజా పరువు తీయొచ్చు నువ్వు రాజాని దొంగని చేయొచ్చు నువ్వు జీవితాలతో ఆడుకోవచ్చు అదే నీకు ఎవరైనా చేస్తే మాత్రం నువ్వు తట్టుకోలేవు అవునా నువ్వేంటో నీ బ్రతికేంటో తెలిసినప్పుడే నీ మొహం మీద కొట్టి వెళ్ళిపోవాల్సింది अरचे हक्कु अधिकारो क्षण तो पोयाई निजानिकि निन्नु नरकि वेळ्ळाली कोट्टि वेळ्तुन्नानु संतोषपडु अशोक अना इक अत की मन की ये संबंध लेद्मा भार्य भर्त संबंध तेगी अतनेवरो नेवरो अदेटम्मा अशोक विड़पे असल जी का चालू ने नष्ट चालू సరేనమ్మా గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో డాడీ వచ్చాక మిగతావన్నీ ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు రామ్మా मोसाल तो ब्रति के अलांटी हंत कुड़ो इन रोज का वेसा इपड़ विषय पेदनाते अवसर अच्छे चंपे अंतगा इन रोज अतो अंदर अमायक नम्मी चालू एना भार्य बड़ता कदा అందులోను ఆయనకి మనకన్నా అల్లుడి మీద ప్రేమ ఎక్కువ ఎవరు చెప్పినా వినే సమస్య లేదు
రాజాకి దూరం చేసి తన జీవితాన్ని నాశనం చేసాడు. మిమ్మల్ని నాకు దూరం చేయాలని చూసాడు. ఇప్పటికీ చూస్తున్నాడు. ఇంకా అతన్ని క్షమించడం అంటే మన తప్పు చేయడమే. వద్దు చందు, అలాంటి వాడికి భార్యని అని చెప్పుకునే కన్నా విధవని అని చెప్పుకోవడమే నాయోపం. గింటక నువ్వు మాట్లాడేది నిజం చందు, అదే విలువగా ఉంటుంది. వాడి భర్త అంటే భారీగా ఇన్ని రోజులు ఉన్న అభిమానాన్నే చూశాడు. రాజాని నిన్ను విడదీస్తాడా? ఇప్పుడు నన్నేదో చేస్తాడు అన్న భయం నాకు లేదు. ఇక మీ పెళ్లిని ఎవరు ఆపలేరు. అతని వల్ల నా జీవితం నష్టపోయినా నీ జీవితం నష్టపోనివ్వరు. ఈ టైంలో నా గురించి ఆలోచిస్తావేంటక్క? ఇక నుంచి ఆలోచించాల్సింది నీ గురించే. నాదనేది అయిపోయింది అయిపోయింది అంతా అయిపోయింది. అశోక్ చెప్ప. అశోక్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంకుల్. చెప్ప అశోక్. లల్లీ పద్ధతి ఏం బాగోలేదు. మీతో ఇలా చెప్పాల్సి రావడం నాకు బాధగానే ఉంది, బట్ చెప్పక తప్పడం లేదు. ఏమైంది? లల్లీకి ఏమైందో అర్థం కావడం లేదు. కొత్తగా రాజాని వెనకేసుకొచ్చి మాట్లాడుతుంది. ఒక్క మాటలైతే పర్వాలేదు, వాడు దేవుడు అంటుంది. నిన్నటి వరకు నేనంటే అంత అభిమానంగా ప్రేమగా ఉన్న లల్లి ఈరోజు నేను రాక్షసుని అంటుంది. రాజాకి ద్రోహం చేశానంట, రాజా కుటుంబాన్ని సర్వనాశనం చేశానంట. అదేంటి అశోక్, లల్లికి ఏమైంది? నిన్న ఎలా మాట్లాడడం ఏంటి? అదే అర్థం కావడం లేదంట. తను ఏం మాట్లాడినా నా లల్లినే కదా అని చాలా వరకు సహించాను. చివరికి నేనే భరించలేకపోయాను అంటే అర్థం చేసుకోండి. లల్లి ఏదో తెలుసో తెలియక మాట్లాడుంటుంది, తనతో నేను మాట్లాడతానులే. మాట్లాడండి, ఏం మాట్లాడతారో నాకు తెలీదు, కానీ ఇది పద్ధతి కాదు అని చెప్పండి. వాణ్ణి హీరోని చేయడం కోసం నన్ను బ్యాట్ చేయొద్దని చెప్పండి. నిన్ను బ్యాట్ చేయడానికి నువ్వేం తప్పు చేశావని? నీ గురించి మాకు తెలీదా? కూతురు కదా, తన మాటలు నమ్మి రేపు మీరు నన్ను అనుమానిస్తే నేను తట్టుకోలేను. అదేం ఉండదు అశోక్, నీ గురించి నా కూతురే కాదు, ఆ దేవుడు చెప్పినా నేను నమ్మను. లలిత అలాగే అంది. ఈరోజు ఆ రాజాగాన్ని వెనకేసుకునొచ్చి ఏ భార్య ఏ భర్తకి చేయని అవమానం చేసి వెళ్ళింది. ఏం చేసింది? ఏం చేసిందో ఎందుకు చేసిందో తన్నే అడగండి. నాతో గొడవపడి మీ ఇంటికే వచ్చింది. తండ్రిగా మీరు ఏం చెప్తారో ఏం నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం. పెద్దవాళ్ళు కాబట్టి మీకు చెప్పటం నా ధర్మం అని చెప్పాను. నువ్వు జరిగిందేది మనసులో పెట్టుకోక అశోక్. లల్లికి నేను బుద్ధి చెప్తాను. ఇప్పుడే ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి నీ దగ్గరకు తీసుకొస్తాను. ఏం చేస్తారో మీ ఇష్టం. ఏడుస్తూ కూర్చుంటే ఎలాగమ్మా? అశోక్ ని వదిలేసి రావాల్సినంత అవసరం ఏంటి?
మీ డాడీ వస్తే ఏమని చెప్పాలి? శిలక గోరింకెలా ఉండేవాడు మీకే టైపునదమ్మా. ఓల్ దిస్ తగిలినదో ఏటో. ఏమైందని భర్త మీద కోపంతో ఇలా రావడం ఏంటమ్మా? భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. అవి మీ మధ్య పరిష్కరించుకోవాలి, కానీ ఇలా మా వరకు తీసుకురాకూడదమ్మా. నాది చిన్న సమస్య కాదు డాడీ, దీన్ని ఎవరు పరిష్కరించలేరు. అసలు సమస్య ఏంటో చెప్తేనే కదమ్మా పరిష్కరించగలమో లేదో తెలిసేది. ఎంత పెద్ద సమస్య అయినా ఇలా రావడం మాత్రం తప్పమ్మా. అది నీకు గౌరవం కాదు, మాకు గౌరవం కాదు. మనిషికి ముందు కావాల్సింది మనశ్శాంతి డాడీ. అదే లేనప్పుడు గౌరవంతో పని ఉంది. నీకు మనశ్శాంతి లేకపోవడం ఏంటమ్మా? అంత పెద్ద సమస్య ఏముంది? అశోక్ లాంటి మంచి భర్తని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. చూడమ్మా, భర్తని వదిలేసి వచ్చావు అంటే దాని వల్ల నష్టం నీకే కదమ్మా. కొత్తగా ఇప్పుడు నష్టపోయేది ఏమీ లేదు. నా జీవితంలో జరిగిరాని నష్టం ఎప్పుడో జరిగిపోయింది. అసలు ఏం నష్టం జరిగిందో చెప్తేనే కదమ్మా మాకు తెలిసేది. నీలో నువ్వే దాచుకుని బాధపడుతుంటే ఎలా తెలుస్తుందమ్మా? చెప్పినా బాధపడ్డం తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఒకటి మాత్రం నిజం, ఇక ఆయనకి నాకు ఏ సంబంధం లేదు. తన బతుకు తనది, నా బతుకు నాది. ఏంట్లల్లి చిన్నపిల్లలాగా పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నావా? నా బ్రతుకు అలాగే అయిపోయింది డాడీ. ఏం కాలేదమ్మా, ఏదో అయిపోయిందని నీకు నువ్వే బాధపడుతున్నావు అంతే. పోనీ, నీ సమస్య ఇది అని మీ డాడీకైనా చెప్పమ్మా. అవసరం లేదు అర్చన. చూడమ్మా, సంసారంలో గొడవలు రావడం సహజం. వాటి కారణాలు అడిగితే ఒక్కోసారి అవి మనల్ని ఆలోచించనివ్వకుండా తప్పులు చేయిస్తుంటాయి. చూడమ్మా, అశోక్ను వదిలిపెట్టి రావడం మంచి పద్ధతి కాదమ్మా. నిజానికి మీ మధ్య దూరం అంతే ఉంటే అశోక్ నాకు ఫోన్ చేసి బాధపడేవాడే కాదు. లల్లి, తను ఫోన్ చేసి చెప్తేనే నాకు ఈ విషయం తెలిసింది. చూడమ్మా, అన్నీ బాగున్నప్పుడు నువ్విక్కడికి వచ్చి ఎన్ని రోజులున్నా తప్పులేదు. కానీ ఇలా గొడవలు పడొచ్చి ఎక్కువసేపు ఉండటం మంచిది కాదమ్మా. పద, మీ ఇంటికి వెళ్దాం. నేను ఇంటికి వెళ్ళలేను డాడీ. ఆ భర్త, ఆ కాపురం, అవేవి నాకు వద్దు. చిన్నపిల్లలా మాట్లాడొద్దమ్మా. కట్టుకున్న భర్తను వద్దనుకోవడం ఏంటమ్మా? రెండు రోజుల్లో అన్నీ మళ్ళీ సర్దుకుంటాయి. పద. అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను వెళ్ళను డాడీ, నేను ఇక్కడే ఉండిపోతాను. భర్తను వదిలేసి వచ్చిన కూతురికి నాలుగు మంచి మాటలు చెప్పి కాపురానికి పంపించలేదు అంటే నలుగురు మమ్మల్ని ఎగతాళి చేస్తారమ్మా. ఎవరూ తెలియని ఆ నలుగురు గురించి ఆలోచిస్తున్నారే గాని కన్న కూతుర్ని నా బాధ గురించి ఆలోచించరే. నిన్ను అశోక్ బాధ పెట్టడని మాకు తెలుసమ్మా. ఏం కాదు, పద. నేను రాను డాడీ. మీకంతా ఇబ్బందిగా ఉంటే ఇంట్లో లేదా అవుట్ హౌస్ లో ఒక చిన్న గది ఇవ్వండి చాలు. నా బతుకు నేను బతుకుతాను. అంత కర్మ నీకేంటమ్మా? అశోక్ కి నేను సర్ది చెప్తాను కదా. పద డాడీ, ప్లీజ్ డాడీ, నేను రాను. నన్నిక్కడే ఉండనివ్వండి. ఏమండి పోనీ, నిదానంగా మాట్లాడిన తర్వాతే పంపించేద్దామండి. తను ఇప్పుడే కదా వచ్చింది, తర్వాత తీసుకెళ్తారు. కానీ అర్చన, ఇలాంటి విషయాల్లో ఎక్కువ టైం తీసుకోవడం మంచిది కాదు. నీకు తెలీదు, నువ్వు ఊరుకో. లలి, పద డాడీ.
ఏంటి పెద్దనాన్న, అక్కకి ఇష్టం లేకపోయినా కూడా తీసుకెళ్తున్నారా? నీకు అవసరమా? పెద్దనాన్న, మీకు నిజం తెలియక మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నారు. అక్కని ఇక్కడే ఉండనివ్వండి. తప్పప్పుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ముందు పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఆ తర్వాత పెద్దవాళ్ళకి సలహాలు ఇవ్వచ్చు. నీకెలాగో హద్దు అదుపు లేదు. నా కూతుర్ని కూడా అలాగే వదిలేయమంటావా? అశోక్, అమ్మాయేదయ్యా? లేదు, బయటికి వెళ్ళిందా? వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అలాగా? అదే కదా, బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే ఉంది. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిందా అనుకున్నాను. ఎప్పుడొస్తానంది బాబు? ఇక రాను అంది. అదేంటి? ఒక సంవత్సరం కాపురం చేసిన తర్వాత ఈ భర్త నచ్చడం లేదట, అందుకే నువ్వు నాకొద్దని పుట్టింటికి వెళ్ళిపోయింది. అదేంటయ్యా, లల్లి అలా చేసిందా? ఇంతలోనే మీ ఇద్దరి మధ్య ఏమైంది? మా ఇద్దరి మధ్య ఏం కాలేదమ్మా, మధ్యలో వాళ్ళ వాళ్ళనే ఇదంతా. మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టింది అసలు ఎవరయ్యా? అశోక్, లల్లి, లల్లి. ఏ, ఇక్కడికి రానందిగా? తను అన్నంత మాత్రాన పెద్దవాళ్ళు మేమెలా ఊరుకుంటాం అశోక్? అమ్మాయికి సర్ది చెప్పి నేనే తీసుకొచ్చాను. ఓ, అంటే మీరు తీసుకొచ్చారు గాని తను ఇష్టంతో రాలేదన్నమాట. అంత కష్టంగా నాతో కాపురం చేయాల్సిన అవసరం ఏం లేదు, తీసుకెళ్ళండి. అలా అనకు అశోక్. తనేదో తెలియక పొరపాటు చేస్తే నువ్వు అలా మాట్లాడితే ఎలా? ఇంకెప్పుడు ఇలా జరగదు. తన తరపున నేను నీ క్షమాపణ చెప్తున్నాను. డాడీ, మీరు అతనికి క్షమాపణ చెప్పడం ఏంటి? నన్ను అతను రానిచ్చేదేంటి? నేనే అతను వద్దని చెప్తున్నానుగా. నోర్మోయ్, నేను మాట్లాడుతున్నాను కదా. అశోక్, తన మాటలేం పట్టించుకోవద్దు. విడిపోయి బ్రతకడం మీ ఇద్దరికి గౌరవం కాదు. పెద్ద మనసు చేసుకుని నా కూతుర్ని క్షమించు. డాడీ, అతన్ని బ్రతిమలాడతారేంటి డాడీ? అతను మనిషే కాదు, అలాంటి వాడితో మాట్లాడటమే తప్పు. ఇంకా నన్ను అతనితో కాపురం చేయమంటున్నారా? నాకు అతను అవసరం లేదు డాడీ. ఇంట్లో ఉంటే మీకు అవమానం అనుకుంటే తీసుకువెళ్లి అనాథాశ్రమంలో చేర్పించండి, హాయిగా అక్కడైనా ఉంటాను. అంతేగాని ఈ నీచుడితో మాత్రం నేను ఉండను. లల్లి, చూశారుగా ఎలా మాట్లాడుతుందో. అది మీ కూతురికి భర్త మీద ఉండే గౌరవం. తన మీద ప్రేమ ఉంది కదా అని తను ఏం చేసినా ఏం మాట్లాడినా భరించలేను అంకుల్. అవసరం లేదు అన్న తర్వాత కూడా ఇంకా తను నాకు కావాలి అనుకుంటే నాకన్నా మూర్ఖుడు ఉండడు. తీసుకెళ్ళిపోండి, మీ కూతురు నాకు అవసరం లేదు. అశోక్, ఏంటయ్యా మాటలు? ఎవరో ఒకరు సర్దుకుపోకపోతే ఎలా? విడిపోవటానికి పెళ్లిళ్ళు చేసుకునేది? భార్య భర్తలన్నాక వంద గొడవలు వస్తాయి, అవి గుమ్మం దాటి బయటకు వెళ్ళకూడదు. వింటున్నావు కదమ్మా, నా మాటలే తప్పుగా కనిపిస్తున్నాయి నీకు. తను ఎలా మాట్లాడుతుందో చూడు. భార్య ప్రశ్న అయినప్పుడు భర్త సమాధానం కావాలి. తను ప్రశ్న అయితే
ఆ జంట ఎప్పటికి కలవదు. హాయిగా చిలక గోరిక్కల్లా ఉండేవాళ్ళు. ఏమైందమ్మా మీకు? చూడమ్మా, తండ్రి వచ్చి సర్ది చెప్తుంటే నువ్వు అలా మాట్లాడకూడదమ్మా. నచ్చకపోతే వదులుకోవటానికి అశోక్ వస్తువు కాదమ్మా. నీ మెడలో తాళి, నూరేళ్ల నీ బ్రతుకు. నీకు తెలీదా ఆంటీ? మీ మధ్య నాకు తెలియందేముంది చెప్పు. తప్పమ్మా, భర్తను అలా మాట్లాడకూడదు. రా చెప్తాను. ఆంటీ, నేను ఇక్కడ ఉండలేను. కోపంలో ఉన్నావు, నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. ముందు రా చెప్తాను. రా. అశోక్, మంచి చెడు తెలిసిన వాడివి, కోపమంటే ఏంటో కూడా తెలియని వాడివి. నువ్వు కూడా ఇలా మాట్లాడావంటే నా కూతురు నిన్నెంత బాధ పెట్టిందో నేను అర్థం చేసుకోగలను. తను అలా పొగరుగా ఉండటానికి కారణం నేను. ఒక్కతే కూతురని గారాభంగా పెంచుకున్నాను, ఆ గారాభి అలా మాట్లాడిస్తుంది. నా కోసం ఈ ఒక్కసారికి క్షమించు అశోక్. ఉంటాను అశోక్. ఎంత పొగరు, నీ సంగతి చెప్తానే. ముందు నీ కూతురు సంగతి నువ్వు చూసుకో. ప్రతిదానికి చందును ఉదాహరణగా తీసుకొస్తావేంటన్నయ్య? లేదురా, నీతోనే మాట్లాడాలి అంది.